సామాజిక న్యాయ మహాశిల్పం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనం ప్రారంభోత్సవానికి శాసనసభ్యులు చీర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో తరలి వెళ్లిన నియోజకవర్గ ప్రజలు సామాజిక సమత సంకల్ప సభకు కొత్తపేట నియోజకవర్గం వ్యాప్తంగా వేలాదిగా తరలి వెళ్తున్న ప్రజలు విజయవాడలో జరగనున్న సభకు వెళ్తున్న ప్రజలకు అల్పాహార విందు ఏర్పాటు చేసి తానే స్వయంగా బస్సును నడిపి యాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి. నర్సిగూడి మోదుగూరు గుమ్లేరెడ్డి కానీ గుమ్లేరు మోదుగూరు ఎక్కడ నమస్కారం, చాలా సంతోషం. ఈరోజు మరి అందరూ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క గుడి ప్రారంభోత్సవాన్ని మనందరం కూడా బయలుదేరి వెళ్తున్నాం. ముఖ్యంగా మీ అందరికీ ఒకటే విషయం తెలియజేస్తున్నా, మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే రామాలయం కట్టారో మనందరం చూస్తాం, 22వ తారీఖు ప్రారంభమవుతోంది. అలాగే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏదైతే సామాజిక న్యాయం చేయడమే కాకుండా విజయవాడ నడిపొట్టిన మరి 125 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించే కార్యక్రమం నేడు జరుగుతోంది. ఇది నిజంగా చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం ఒక్క ఇదైతే దాన్ని మించి జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఇవాళ చెల్లస్తాగా నిలుస్తుంది చరిత్రలో అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాం. అందరూ కూడా మరి ఉత్సాహం, వాస్తవంగా మిగిలిన నియోజకవర్గాలు 14 బస్సులు పంపితే నాకు సరిపోవ, నాకు 21 ఇవ్వండి అని చెప్పి 20 తీసుకున్నాం, అయినా సరిపోలా. మళ్ళీ ఇంకో బస్సు శ్రీధర్ని అడిగి ఇంకో బస్సు కూడా లైన్లో పెట్టాం.
అంచేత ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరి బస్సులో ఇది అయిపోయిన తర్వాత ఎవరి బస్సులో వాళ్ళు ఎక్కండి, అలాగే ఎక్కడైనా మరి కొంచెం ఎక్కువ ఉన్నటువంటి ఇంకా జనాన మిగిలితే ఏ బస్సులో తక్కువ ఉన్నారో అందులో జాయిన్ అవ్వడం అందరూ మన వాళ్ళే పర్లేదు. అందులో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని ప్రతి బస్సుకి ఇద్దరు ఇన్ఛార్జీలు పెట్టాం. ఆ ఇన్ఛార్జీలతో మీరు ఆ బస్సు ఎక్కిన మీరు నోట్ చేయించుకోండి. ఆ రకంగా మీరు మళ్ళీ వచ్చిన వాళ్ళు కూడా మీ అందరూ చూసుకుని వచ్చే విధంగా ఉంటుంది కనుక ఈ కార్యక్రమానికి విజయవంతంగా వెళ్ళి మళ్ళీ విజయవంతంగా మీ అందరూ రావాలని చెప్పి మరొకసారి మీ అందరినీ కోరుతూ, అలాగే ఇప్పుడు వెళ్తూ వెళ్తూ ముందు ఎవరు పెట్టుకాలి వెళ్ళిపోవడం కాదు, ముందు దగ్గర గన్నవరం దగ్గర మళ్ళీ ఈ బిర్యానీ ప్యాకెట్స్ అయిపెట్టాం. అంటే ఆ ప్యాకెట్స్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళి కార్యక్రమాన్ని చూసుకుని మనం రావాలి. మళ్ళీ వచ్చేటప్పుడు మీ ప్రతి బస్సులో కాంట్రాక్ట్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా కొంత తప్పించాం. అదేంటంటే మళ్ళీ వచ్చిన తర్వాత ఒకవేళ రాత్రి అయితే మళ్ళీ ఇక్కడ భోజనాలు చేసి ఏ బస్సులో ఉండాలి ఆ బస్సులో ఎక్కడికెడితే అక్కడ చేసి ఇంటికి వెళ్ళిపోయే విధంగా ప్రతి బస్సుకి అలా ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేసాం. కాబట్టి అందరూ సహకరించాల్సిన కోరుతూ వచ్చిన కూడా అందరినీ చూసుకుని రావాల్సిందిగా మీ అందరినీ మీరు ఒకసారి కోరుతూ జై భీమ్. ఓకే సార్.
ఇది వచ్చేసి జీప్లెస్ టూ అండి, 2000 మంది చూపించాం. మనం ఏ కన్వెన్షన్ ఎస్ఎస్కి వెళ్ళకుండా గవర్నమెంట్ ఫంక్షన్స్ అన్ని కూడా దీంట్లో చేస్తున్నాయి. ఇంకా ప్రైమరీ వచ్చిన ప్రెసిడెంట్ వచ్చిన అప్రోచ్ దీంట్లో 2000 మెంబర్స్ చెప్పాలి. ఈ ఫస్ట్ రెండు సెల్లాలు ఇద్దరు అది గవర్నమెంట్ వచ్చి మనం ఎన్నికల్లో